బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని జరుగుతున్న పోరాటంలో అసువులు బాసిన 33 మంది రైతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన్న, జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజీవ్, పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు, ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు సమీవుల్లా తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 26 నుండి రైతు పోరాటంలో పాల్గొని 33 మంది రైతులు అమరులయ్యారన్నారు. ఈ రైతు యోధుల అత్యున్నత త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. కార్పొరేట్ అనుకూల వాదనలు అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రైతులు ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు కేశవ్, రామాంజనేయులు, రవి, సురేష్, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. బిల్లును రద్దు చేసింది, కానీ మన గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధ తెలపలేదు. మేము వారిని కూడా ఇప్పుడు చనిపోయిన 5 మంది రైతులకు సాక్షిగా వాళ్ళు బాధ తెలపాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం చూస్తే రైతు దగ్గర చెరుకు 5 రూపాయలకు ఉంటున్నాం. అలాగే మనము ఈ ప్రభుత్వం వస్తే ఈ చెరుకును మనం కేజీ 120 రూపాయలు పెట్టి పెద్ద మాట కొనని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ప్రజలు గ్రహించి ఇలాంటి చట్టాన్ని వ్యతిరేకించి కూరడాన్ని ఎల్లప్పుడూ రైతులకు సహా సహకారంగా మూమెంట్ రిప్రజెంట్ చేసే సంస్థ ఉంటుందని సభగా తెలియజేస్తున్నాను. కదిరి భాష కర్నూలు జిల్లా సమన్వయకర్త. ప్రభుత్వంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని చలికి తట్టుకోలేక ఇబ్బందులకు గురై చనిపోయిన దాదాపు 33 మంది రైతులకు ఈరోజు ర్యాలీ చేసి ఇవాళ అర్పించడం జరిగింది. వాళ్ళ ఆశయాల సాధన కోసం ఉన్న అఖిలవర్త విద్యార్థి ఇంజనీర్ విద్యార్థి సమైక్య దేశ పోరాడుతుంది. అలాగే ఈరోజు ఇప్పటికైనా నరేంద్ర మోడీ దేశంలో జరుగుతున్న రైతుల పట్ల చూడకుండా వెంటనే వాళ్ళు చర్చలు పిలిచి వాళ్ళ జీవో నెంబర్ 22 రద్దు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రతి ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు విజయ్.